ఏం లేదు మను, ఇలా ఆన్లైన్ క్లాసులకు సెలవులు కదా, ఏమైనా ఆట ఆడుకుందామని చూస్తున్నాం మేమిద్దరం. రెండు మూడు రోజులలో ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఐపీఎల్ అంటే ఏంటిదిరా మను? ఐపీఎల్ కాదురా, ఐపీఎల్ ఐపీఎల్ అంటే క్రికెట్ మ్యాచ్ ఆడురా. ఐపీఎల్ అది కాని మనం గల్లీ క్రికెట్ ఆడదామా మను? గల్లీ క్రికెట్ అంటే ఏంటి అక్క? గది కూడా తెలియదా మను? గల్లీ క్రికెట్ అంటే గ్రౌండ్ లో కాకుండా మన ఇంటికాడ గల్లీలు ఆడుకునేదాన్ని గల్లీ క్రికెట్ అంటారు. అయితే ఇంకెందుకు ఆడేసాం, ఆడుకుందాం పారి గల్లీ క్రికెట్. మనకు ఇంకో ఇద్దరు ముగ్గురు కావాలి కదా అక్కక్క. మా మమ్మీ నున్న మా నాన్నమ్మ నున్న బబ్లన్న తీసుకొని పోదాం. మరి బ్యాట్ ఉన్న బాల్ ఎట్లక్క? మన వాడే ఆటకి ఎంఆర్ఎఫ్ బ్యాట్ అవసరమా? గా వడ్లలో తాత దగ్గరికి ఒక కట్ట కొంచెం ఒత్తి బ్యాట్ చేసిస్తాడు. విష్ణు నువ్వు పోయి బ్యాట్ ఎక్కించుకొని రాపో, నా దగ్గర బాల్ ఉంది. అంతలోపు మేము పోయి అందరిని పిలుచుకొస్తాం, నువ్వు బ్యాట్ ఎక్కించుకొని గల్లీకి అడిగి రా. సరే అక్క. తొందరరా, మంచిగా ఎక్కించుకో రా. సూపర్ ఎక్కించుకొస్తా. మమ్మీ మేము అందరం కలిసి గల్లీ క్రికెట్ ఆడుతున్నాం, నువ్వు కూడా ఆడవా? నేను ఆడా, నాకు పని ఉంది, మీరే ఆడుకోపోరు. అబ్బా ప్లీజ్ మమ్మీ, ప్లీజ్ మమ్మీ, ఎవ్వరం చనిపోతలేము. ఇంకెవరన్నా నానమ్మ నాన్న ఎవరన్నా తీసుకొని పోయి ఆడిపోరు, కానీ నాకు పని ఉన్నది, నేను రాను. ఎవరు సరిపోతలేరు. ప్లీజ్ మమ్మీ ప్లీజ్. విష్ణు ఆల్రెడీ బ్యాడ్ ఎక్కిచ్చేటందుకు ఏంటో. అబ్బా ప్లీజ్ మమ్మీ రావా. అబ్బా ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ మమ్మీ. నేను రానంటే ఇష్ట పెడతలేరు కదా మీరు. ఇక సరే, కానీ మరి ఎక్కడ ఆడతారు? నానమ్మ ఇంటి దగ్గర గల్లీ కాడ ఆడుతున్నాం. సరే, మీరు అందరైతే అక్కడికి గల్లీ దగ్గరకు వచ్చే వరకు నేను వస్తా పోరి, కొంచెం పని ఉంది, అది పూర్తి చేసుకొని వస్తా. సరే మమ్మీ, నువ్వు తొందరరా. సరే అత్త, తీసుకురా. తీసుకొస్తాను మనం. దారి పోదా మమ్మీ, తొందరరా. సరే వస్తా. మేము వెనకటి గల్లీ క్రికెట్ ఆడుతున్నాం, నువ్వు రావానమ్మా? గా తొక్కుడు బిల్ల అదో ఇదో ఆడత్తది, కానీ గా క్రికెట్ నాకేడ ఆడత్తది. ఆ బాల్ వేసిరాదు, ఆ కట్టి తొనగొట్టరాదు, నాకు ఆడరాదు. నానమ్మ బబ్లన్ ఉంటే బబ్లన్ తీసుకొచ్చుకునేటోళ్ళం, కానీ బబ్లన్న చేపలకి ఏంటాట? నీ కారు రాకపోతే మీ మాట నేర్పిస్తాం రా. సరే మరి, ఇక బాగా బతిలాడతారు కదా అత్తప్ప, ఆడతో మెల్లమెల్ల ఆట. మరి ఆ కట్టు ఉన్నదా? కట్టకి విష్ణు డోల్నాం, తీసుకొస్తాడు. ఇక తీసుకొచ్చే ఉంటాడు, ఇక్కడనే ఆడదాం మగో. మమ్మీ కూడా వస్తా అన్నది. ఈ బ్యాట్ తాతయ్య ఎక్కిందా? మంచిగా ఎక్కింది కదా. తాతనే ఎక్కిండు, జప్ప ఎక్కిండు. లక్కీ ఆడు ఇక్కడనేనారా? ఈయనే మమ్మీ. లక్క ఫస్ట్ బ్యాటింగ్ అయితే నేనే వాడతా. నేను ఫస్ట్ అనుడు కాదు మను. ఎవరు? నేను బుక్ తెచ్చిన చిట్టీలు రాసి ఆ చిట్టీలు వెళ్ళిన ప్రకారం ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళు ఆడాలి బ్యాటింగ్. సరేనా? సరే ఆంటీ. లక్కీ, ఈ బుక్ నుంచి ఒక పేపర్ తీసి అందరి పేర్లు రాసి చిట్టీలు వేయరా. సరే. తీసుకోరి మనిషి కోటి. నాకు 1 వచ్చింది, 3 వచ్చింది, నాకు 2 వచ్చింది, నాకు 6 వచ్చింది, నాకు 5 వచ్చింది, నాకు 4 వచ్చింది. ఈ నెంబర్ ప్రకారమే మనం అందరం బ్యాటింగ్ చేయాలి. సరేనా? గొడవ పెట్టుకోవద్దు. అయితే కానీ మీకు గల్లీ క్రికెట్ రూల్స్ తెలుసా? మాకు తెలియదు. ఇగో మనం కొట్టినాక బాల్ ఒక స్టెప్ పడి క్యాచ్ పడితే అవుట్. సరే.
తర్వాతనేమో బాల్ డైరెక్ట్ గోడకు దాకింది అనుకో సిక్స్ అన్నట్టు అదే గోడ అవుతల పడ్డది అనుకో అవుట్ సరే ఒకవేళ బాల్ పోయి అక్కడ పడ్డది అనుకో కొట్టినోళ్ళే పోయి తెచ్చుకోవాలి అట్లనే మూడు బాల్ సీరియల్ గా కొట్టకుండా మిస్ చేస్తే అవుట్ బాగా స్పీడ్ లో బాల్ వేసిరు అనుకో అవుట్ అయినా నాట్ అవుట్ ఈ మ్యాచ్ లో ఎవరు ఎక్కువ రన్స్ కొడతారో వాళ్ళది నెక్స్ట్ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ ఇప్పుడు మీకు ఎంకటి గల్లీ క్రికెట్ రూల్స్ అన్న అర్థమైనయా అర్థమైనయి ఇయ రైట్ ఆ రాడదాం పారి ఒక్క బాలన్న కొట్టలే అప్పుడే వాటర్ అంటనా అవమాను రన్స్ తీయాలంటే వాటర్ తాగాలి కదా అంటి ఆ నిజమే కరెక్టే అరే విష్ణుగా ఎయిరే బాలు ఒక్క షాట్ కొడితే సముద్రాల వై వాడాలి అరే నీకు తెలవరా గోడ అవతల పడతా అవుటేనాయే సముద్ర పడతా అవుటేగా నువ్వే పోయేవాలి మళ్ళా ఇగ ఎయిరా నేను బాల్ సంగతి చూస్తా మస్తు గట్టి కొడతా వికెట్లకే చంపినావు కదా అవి ఏ విష్ణు బాల్ దాకకున్నావు అంటాను బాల్ ఎక్కడ దాకింది దానికి నై టూ రన్స్ అయినాయి అవి అయ్యి తొందరగా వెళ్ళి బౌలింగ్ ఎవరు ఇప్పుడు Oh. Ah! 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 Ah!
నాకు ఆట ఆడరాదంటే తీసుకొచ్చారు మరి ఎట్లాడో ఏమో ఆగలకి ఆగలకి ఏమైంది నానమ్మ నేను పొద్దుగాల డబుల్ రోటో పైసలు వేలని నన్ను బాల్ పట్టుకుంటున్నాను అత్తన్నవా ఇట్లనే బాల్ అయితే దాంతోడి కొట్టాలే ఇవరక దుత్తివి కదా రామాయణ మంత్రిని రాముడికి సీత ఏమైతుంది అన్నట్టు ఉన్నది ఇది అయితే దీంతో కొట్టన్నా సరే అయితే అయ్యి నాకు ఆడరాదంటే ఓ ఆటని నన్ను తీసుకొని వచ్చారు अंदकना आड़ रहा चप्पन अब तिना बिड